ఇంకా వేరే వార్తలు చూసుకున్నట్టయితే ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారు నిన్న మహేష్ కుమార్ గౌడ్ వాళ్ళకి పిసిసి అధ్యక్షుడిగా అయినందుకు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్ష పదవి నుంచి అతను వైదొలిగి మహేశ్వర్ గౌడ్ గారికి అప్పచెప్పడం అనేది జరిగింది. పిసిసి ప్రెసిడెంట్ అంటే ఇప్పుడు కాంగ్రెస్కు సంబంధించినటువంటి పెద్ద ఎవరైనంటే మహేష్ గౌడ్ గారు, కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్. ఇప్పుడు ఏ విషయమైనా సరే అతని కనసాలలోనే ప్రెసిడెంట్ కాబట్టి సంబంధించినటువంటి విషయం ఇతని నుంచి అధికారాలు ఇతనికి వచ్చినటువంటి సందర్భం లోపల మహేష్ కుమార్ గౌడ్ను అతను సన్మానిస్తున్న సీఎం అన్నమాట. ఇంక ఒకరికొకరు సన్మానాలు అనేది చేసుకుంటున్నారు. ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ కూడా మంచి సీనియర్ లీడర్, ఆయన మంత్రులు అందరూ తర్వాత ఎమ్మెల్యేలు అందరూ ప్రజాసేవ లోపల పాల్గొనాలి, ప్రజాసేవ అనేది చెయ్యాలి, మనం ప్రజల సేవ చేసినప్పుడు మాత్రమే మనము ఒక లీడర్గా ఉంటుంది, దాని తర్వాత నెక్స్ట్ ఎన్నికలలో కూడా మనము గెలుస్తాము అని చెప్పి ఇతను ఒక హితబోధ చేయడం అనేది జరిగింది. అధ్యక్ష పదవిలో ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఇన్ఛార్జ్ మంత్రులు వారానికి 2 సార్లు జిల్లాలలో పర్యటించాలి, ప్రజల్లో ఉన్నవారికే జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవులు ఇవ్వాలి, బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే వారి జనాభా లెక్కించాలి, 4వ సారి గెలవడానికి మోదీ జమిలీ ఎన్నికలు తెస్తున్నారు, రేషన్ కార్డుపై ఎక్కడైనా సరుకుల పంపిణీ. సిఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ఇతని సన్మాన సభలో చెప్పినటువంటి విషయాలు అన్నమాట. ఎమ్మెల్యేలంతా సమర్థంగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కలలు కనొద్దు రేవంత్ రెడ్డి గారు, వచ్చే పరిస్థితి మీరు ఈ 4 సంవత్సరాలు పరిపాలనను బట్టి ఉంటుంది, అది ఆ దిశగా మీరు కృషి చేయండి, అందరికీ సమానంగా పరిపాలన అనేది పరిపాలించండి, డబ్బులను ఒక రకంగా చేయొద్దు. ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్సీ, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి కార్యదర్శులు విశ్వనాథ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. పిసిసికి కొత్త అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ను నియమించినందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ధన్యవాదాలు తెలుపుతూ సమావేశంలో ఏకగ్రీవంత తీర్మానం చేశారు. మహేష్ కుమార్ గౌడ్ను సీఎం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు సన్మానించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయ నాయకులు మంచిగా సమర్థవంతంగా పనిచేయాలి, ఇప్పుడు సరిగ్గా పనిచేస్తేనే మనం వచ్చే ఎలక్షన్లల్లో మళ్ళీ గెలవగలుగుతాము అనే విషయాన్ని చెప్పడం అనేది జరిగింది మన రేవంత్ రెడ్డి గారు. ఈ యొక్క ఇదే విషయం కూడా ఇంకొకటి కూడా జరిగింది మన చిరంజీవి గారికి. చిరంజీవి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ లోపల గిన్నెస్ బుక్లోకి ఎక్కడం అనేది కూడా జరిగింది. ఇక్కడ 12 ఛాంపియన్ ఏది మలేదండి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గెలిచి 2వ సారి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. సిఎల్పి సమావేశంలో ఆయన మాట్లాడుతూ పిసిసి అధ్యక్ష పదవిని ఒక బాధ్యతగా భావిస్తా, పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయకర్తగా ఉంటా, కార్యకర్తలు కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలను గెలిపించుకోవాలి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులపై ఎక్కువ బాధ్యత ఉంది, స్థానిక సంస్థలో 90% స్థానాలను గెలవాలి, కార్యకర్తలను సమాయత్తం చేసి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే నా లక్ష్యం. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసికట్టుగా ఇంతకాలం పనిచేశాం, అధికారాన్ని కూడబెట్టిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇక ముందు కూడా
అని చేద్దాం. రేవంత్ ఆలోచనలను పార్టీ ప్రజాప్రతినిధులు జనంలోకి తీసుకెళ్ళాలి. రాహుల్ గాంధీ దేశానికి ఆశాకిరణం, ఆయన్ను ప్రధాని చేయడమే ధ్యేయం, అంతా పనిచేయాలని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్సి మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికలను పార్టీ నేతలంతా ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలిపిద్దామన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కొత్త రేషన్ కార్డులు తెస్తామని, వాటిపై ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని కోరారు. మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ, మహేష్ కుమార్ గౌడ్ను పిసిసి అధ్యక్షుడిగా నియమించి అధిష్టానం మంచి నిర్ణయం తీసుకుందని ఆయనకు అభినందనలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అమెరికా పర్యటనలో ఉన్నందున హాజరు కాలేదు. మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రాగ, బుర్వాక, సీతక్క, జూపల్లి కృష్ణారావు తదితరులు హాజరయ్యారు. దీనికి సమావేశ అనంతరం ట్రెండ్ అయిన ట్రైడెంట్ హోటల్ దగ్గర మీడియాతో మంత్రి సిదర్బాబు, ప్రభుత్వ చీఫ్ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ, అమృత్ పథకానికి సంబంధించి 3,516 కోట్లకు టెండర్ పిలిస్తే 8,888 కోట్ల టెండర్లో భారీ అవినీతి జరిగిందని కేటీఆర్ ప్రచారం చేస్తున్నారు. 8 కోట్ల అంశాన్ని నిరూపిస్తే 8,000 కోట్ల అంశాన్ని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని పొంగులేటి సవాల్ విసిరిన కేటీఆర్ సమాధానం చెప్పలేకపోయారని విమర్శించారు. సీఎంను గాంధీ కలిస్తే సీఎల్పి హాజరట్టేనా? ఇక్కడ ఇదొక విషయం జరుగుతుంది చూడండి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమర్థంగా పనిచేయాలని మనలోసారి చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయం ఏదైతుందో ఫస్ట్ పేజీలో ఉన్నటువంటిది, రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 9 నెలలు ఒక్కరోజు కూడా నేను సెలవు తీసుకోలేదు. ఇన్ఛార్జ్ మంత్రులు వారానికి 2 సార్లు జిల్లాలో పర్యటించాలి. ప్రజల్లో ఉన్నదే ఉన్న వారికి జిల్లా అధ్యక్ష పదవులు ఇవ్వాలని పిసిసి సూచించారు. బీసీసీకి కులగణన ఇవన్నీ చేయాలన్నది రాహుల్ గాంధీ ఆలోచన. ఈ మేరకు బీసీ కమిషన్ను సభ్యులను నియమించాం. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే ఖచ్చితంగా వారి జనాభాను లెక్కించాల్సిందే. ఎస్సీ వర్గీకరణ అమలుపై ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశాం. సుప్రీంకోర్టు తీర్పును అధ్యయనం చేసి ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. దేశంలో 4వసారి పట్టు సాధించడానికి మోడీ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసం ఈ జమిలీ ఎన్నికలు తీసుకొని వస్తున్నారు. దీనిపై అందరూ అప్రమత్తంగా ఉండాలి. త్వరలో ప్రజలకు హెల్త్ డిజిటల్ కార్డులు తీసుకురాబోతున్నాం. రేషన్ కార్డులు ఏ ప్రాంతంలో ఉన్నా సరుకులు రాష్ట్రంలో ఎక్కడైనా తీసుకునే అవకాశం కల్పిస్తాం. పార్టీ ప్రభుత్వం సమన్వయంతో ముందుకెళ్ళాలి. పిసిసి అధ్యక్షుడిగా ఆధ్వర్యంలో మహేష్ కుమార్ గారు చెప్తున్నటువంటి మాటలు ఓకే. ఇప్పుడు ఇక్కడ మన కాంగ్రెస్ ప్రభుత్వము స్టాండర్డ్ ఏంది అని అంటే, కులగణన చేయాలని చెప్పేసి ఎలక్షన్లప్పుడే జరిగింది. కానీ ఇక్కడ చేస్తున్నటువంటి విషయం లోపల ఒకటి విషయం తేటతెల్లం కావాలే. అసలు రాహుల్ గాంధీ యొక్క కులం ఏంది? అసలు రాహుల్ గాంధీ హిందువా ముస్లిమా? ముస్లిం అయితే ఏ కులము, హిందూ అయితే ఏ కులం? ఫస్ట్ అక్కడి నుంచే స్టార్ట్ చేయాలి ఈ కులగణన అనేది. అది మా యొక్క అభిప్రాయం. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడానికి ఇక్కడ ఎవరైతే రేవంత్ రెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఉన్నారో వాళ్ళు ఒకసారి రాహుల్ గాంధీ వ్యాఖ్యలను అనేది చూడాలి. దేశం లోపల అత్యున్నతమైనటువంటి దేశ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ మన భారతదేశం గురించి బయట ఏం మాట్లాడుతున్నాడు? వేరే దేశాలకు పోయి మన భారతదేశం యొక్క పరువు ప్రతిష్టలను జిగదారుస్తున్నాడా, లేకపోతే అభివృద్ధి చెందడానికి మాట్లాడుతున్నాడా అనేది కూడా ఒకసారి చూడాలి. తర్వాత ఇక్కడ రాహుల్ గాంధీ కులగణన గురించి మాట్లాడుతున్నప్పుడు రాహుల్ గాంధీ యొక్క పౌరసత్వం ఏంది? రాహుల్ గాంధీ ఎక్కడ అతను జన్మించింది? అతను పౌరసత్వంగా ఎక్కడెక్కడుంది? అతను బిజినెస్ ఎక్కడైనా చేసుకోనియండి. పౌరసత్వం అనేది మెయిన్ ఇంపార్టెంట్. బిజినెస్ ప్రపంచం మొత్తం చేసుకోవచ్చు. పౌరసత్వం అంటే ఇండియన్ సిటిజన్. ఇండియన్ సిటిజనా కాదా, ఇదన్నీ కూలంకుషంగా ప్రధానమంత్రి అతన్ని అక్కడి నుంచే తీసుకొని రావాలి. పారదర్శకతంగా అక్కడి నుంచి వచ్చినప్పుడే మొత్తం ఇదనేది జరుగుతుంది. ఇప్పుడు కులాల అవసరం లేదు. ఇప్పుడు కులాల నిష్పత్తి లెక్క పెట్టేస్తే మరి మీది రెడ్డిస్ ఓసీ. ఇప్పుడు ఓసీలో ఉన్నటువంటి జనాభా ఎంత? మీకు ఎందుకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి? బీసీలో ఎక్కువ కులాల బీసీలో అనేది 50% ఉన్నారు దేశం లోపల. మళ్ళీ అలాంటప్పుడు మీరు వాళ్ళకు అధికారం ఇవ్వాలి. కానీ మీరు ఎందుకు తీసుకున్నారు అధికారం? ఇది కరెక్ట్ కాదు. ఇది మీ దగ్గర నుంచే మీరు ఇవ్వాలి. ఇప్పుడు మీ దాంట్లోపల ఇప్పుడు చెప్పేవాడు ఏదైనా చెప్తే వినేవాడు ఉంటే అని ఒక సామెత ఉంది.
ఇప్పుడు మీరు ఏదైనా మాట్లాడచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పోస్టులు ఉన్నాయో మంత్రి పదవులు, కులాలకు అతీతంగా మంత్రి పదవులు ఇవ్వాలి, కులాలకు అతీతంగా ఎమ్మెల్యే పోస్టులు ఇవ్వాలి, ఎమ్మెల్యే రిజర్వేషన్లు ఇవ్వాలి. కానీ ఇక్కడ ఆ విధంగా జరగలేదే, మీరు చెప్పిందే మీరు పాటిస్తలేరు, ఇది కరెక్ట్ కాదు కదా. మీ దగ్గర నుంచే అది యొక్క ప్రక్షాళన జరగాలన్నది మా యొక్క ఉద్దేశం, మా యొక్క మాటలు. మీరే ఫస్ట్ మీ దగ్గర నుంచే ప్రక్షాళన చేయాలి. ఫస్ట్ రాహుల్ గాంధీ దగ్గర నుంచి మనకు రావాలి ఈ యొక్క విషయం, కులగణన అనేది. ఓకే, కులగణన చేస్తే మంచిదే, కానీ రాహుల్ గాంధీ నుంచి మీరు కులగణన చేయండి. అసలు రాహుల్ గాంధీ, మళ్ళీ చెప్తున్నాం, రాహుల్ గాంధీ క్రిస్టియనా, ముస్లిమా, హిందువా? మూడు క్వశ్చన్స్ ఉన్నాయి, ఏ దానికో మీరు టిక్ పెట్టాలి, అక్కడి నుంచి రావాలి. ఒకవేళ క్రిస్టియన్, దాంట్లో వర్గీకరణలు ఉంటాయి. ఓకే, ముస్లిమ్స్, దాంట్లో వర్గీకరణ ఉంటుంది. ఓకే, హిందూ ధరణ ఉంటుంది. ఏ వర్గీకరణ కిందికి రాహుల్ గాంధీ వస్తాడు? ఇది ఒక్కటి మీరు క్వశ్చన్ మార్క్ అనేది మీరు చేసుకొని ఆ విధంగా చేయాలి. మీరు అన్నారు రాహుల్ గాంధీ ఓకే ప్రధానమంత్రి చేయాలి, చేయండి, అవి ఒకరే ఉండొద్దు, అతను కూడా చేయాలి. కానీ దేశ సమగ్రతను కాపాడడానికి ప్రపంచం లోపల ఒక మన భారతదేశ చరిత్రను దాన్ని గొప్పగా పొగడాలి. ఒకవేళ మన దగ్గర తప్పులున్నా సరే, కానీ కొంత తప్పులు జరుగుతున్నా దేశ చరిత్రను మనం ప్రపంచ దేశాలలో గొప్పగా పొగడాలి. దానికి తోడు రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్ళినప్పుడు ఎవరితో కలుస్తున్నాడు, అతను మాట్లాడిన మాటలేంది, ఇవన్నీ కూడా ఒకసారి బేరీజ్ వేసుకోవాలి. కాకపోతే ఏంది, అన్నీ తెలుసు, కానీ ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి అతని పాటనే పాడాలి. ఇది ఇక్కడ ఆంధ్రజ్యోతి, జ్యోతిలో ఉన్నటువంటిది కూడా ఇదే విషయం. మళ్ళీ అదే సేమ్ సేమ్, మళ్ళీ అదే పద్ధతి. మళ్ళీ బీఆర్ఎస్కు షాక్ చేసి మళ్ళీ ఒక ఎమ్మెల్యేని తీసుకుంటున్నారు బిఏ కాంగ్రెస్లా. చూడండి, భారీ ఎత్తున చేరికలపై అనుమతి కోసం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. ఇది సేమ్ గత కేసీఆర్ ఏ విధంగా అయితే చేసిండో, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అందరిని కొనుక్కున్నాడో, ఇతను రేవంత్ రెడ్డి అదేవిధంగా కొనుక్కుంటున్నాడు. ఎవరిని? దీంట్లో బీఆర్ఎస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను. ఇక్కడ కూడా అదే, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు హైదరాబాద్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి విషయము సమంజసమే. ఇక్కడ మనం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి, ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నానంటే, అందరికీ లీడర్స్ గురించి మొత్తం కష్టపడి పనిచేయాలని చెప్పి చెప్తా అంటున్నాడు. సరే, మాకు తెలిసింది ఒకటి మేము చెప్తున్నాం ఏంది అని అంటే, చూడండి ఒకసారి, లీడర్ అనేది ఏ విధంగా ఉండాలి, లీడర్ అనేవాడు ఏ విధంగా ఉండాలనేది ఒకసారి మేము మాకు తెలిసినటువంటి విషయంతో మేము మీరు కూడా ఒకసారి మాకు తెలియజెప్పాలి. ఇక్కడ చూడండి, లీడర్ అంటే లీడర్కు ఉండాల్సిన లక్షణాలు ఏ విధంగా ఉండాలి. ఒక లీడర్గా ఎదగాలనుకున్నప్పుడు మొత్తం గతాన్ని వదిలేయాలి, నేర్చుకోవడం ఆపొద్దు, మనసులో ఉన్న విషయం బయట పెట్టాలి, ఇగో వదిలేయాలి, బాధ్యత సక్రమంగా నిర్వహించాలి, తప్పును కూడా శాంతంగా చెప్పాలి, ఎవరైనా బాధలో ఉంటే ఓదార్పు ఇవ్వాలి, బాధలో ఉన్నవారికి భరోసా ఇవ్వాలి, అన్ని సందర్భాలని స్వీకరించాలి, ఎంత కఠిన నిర్ణయం అయినా తీసుకునే ధైర్యం ఉండాలి, మార్గదర్శకుడుగా కావాలి, ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి, సమస్యలపై కాంప్రమైజ్ అవ్వకూడదు, తన సహచరుల కంటే ఒక అడుగు ముందుగా ఉండాలి, తన అనుచరుల కంటే ఒక అడుగు ముందుగా ఉండాలి, తన అనుచరులకు ఎల్లప్పుడూ అభినందనలు తెలియపరుస్తుండాలి, తన ఉన్న చోట్ల నాయకత్వ లక్షణాన్ని ప్రదర్శిస్తూ ఉండాలి, సమాజం నుంచి ఎల్లప్పుడూ నేర్చుకుంటూ ఎల్లప్పుడూ ఎంతో కొంత ఇస్తూనే ఉండాలి, అనుచరుల ఎదుగుదలను కోరుకునే వాడై ఉండాలి, అడ్డుకోకూడదు, తమ స్వార్థ కోసం కాకుండా
అనుచరుల కోసం, అందరి కోసం, ప్రజల కోసం లీడ్ అనేవాడు, లీడర్ అనేది ఉండాలి అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఇలా లీడర్ అనేది ఏంది అని అంటే, లీడర్ లక్షణాలు వచ్చేసి కులం మతం చూడొద్దు, ప్రతి ఒక్కరూ నా వాళ్ళే అనుకొని చూడాలి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి లీడర్స్ ఏంది అని అంటే, స్వార్థం గురించి ఆలోచన, స్వార్థం, స్వార్థపరుల ఆలోచనతోనే ఇప్పుడు ఉన్నటువంటి లీడర్స్ అనేవాళ్ళు ఉంటున్నారు. ఇది కరెక్ట్ అయినటువంటి విషయం అనేది కాదు. లీడర్ అనేవాడు ఏ విధంగా ఉండాలి అనేది ఒకసారి మేము చూడండి. ఓకే, లీడరు సరే ఏ విధంగా ఉండాలో అనుకున్నాం కదా, ఏ విధంగా ఉండకూడదు, లీడర్కు ఉండాల్సిన లక్షణాల గురించి మనము ఇక్కడ కొంచెం చూసినాం కదా. ఇప్పుడు లీడర్ అనేవాడు ఏ విధంగా ఉండొద్దో ఒకసారి మనము చూద్దాం. లీడర్ ఎలా ఉండకూడదో తెలుసుకోవడం కూడా మన మంచి నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. ఒక మంచి నాయకుడు కలిగి ఉండకూడని కొన్ని లక్షణాలు. లీడర్ అనేవాడు ఏ విధంగా ఉండాలి అనేది విషయానికి వస్తే, ఏ విధంగా ఉండొద్దు అనేది కూడా కావాలి. అహంకారం ఫస్ట్, అసహనం, అవిశ్వాసం, అన్యాయం, అనాలోచిత నిర్ణయాలు, దూరంగా ఉండడం, బాధ్యత వహించకపోవడం, కొత్త ఆలోచనలకు అవకాశం ఇవ్వకపోవడము అనేది ఉండొద్దు. సరే విషయానికి వస్తే, అహంకారం తనను తాను అతిగా అంచనా వేసుకోవడం, ఇతరులను తక్కువగా చూడడము లీడర్కు ఉన్న లక్షణాలు అనేవి కావు. ఈ లక్షణాలు ఉండొద్దు అసలుకి. అసహనం, ఇతరుల ఆలోచనలను గౌరవించకపోవడం, వాటిని వినడానికి సిద్ధంగా లేకపోవడం. ఇతరులు ఎవరైనా వచ్చినప్పుడు వారి యొక్క ఆలోచనలను గౌరవించకుండా నేను చెప్పిందే వినాలి అనేది ఏ లీడర్కు ఉండొద్దు. ఫస్ట్ వాళ్ళ యొక్క ఆలోచనలను గౌరవించాల్సింది లీడర్ లక్షణం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి లీడర్స్ ఎవరు లేరు ఇక్కడ. ఇలాంటివి లీడర్స్ నేను చెప్పిందే వినాలి, నా కిందనే ఉండాలి అనే ఆలోచనతో ఉన్నటువంటి లీడర్స్. అవిశ్వాసనం, తన జట్టు సభ్యులపై విశ్వాసం లేకపోవడం, వారిని నిరంతరం అనుమానించడం. అంటే వాళ్ళ ఎంబడి ఎవరైతే లీడర్స్ ఎంబడి తిరుగుతున్నారో వాళ్ళ మీద ఎప్పటికీ అనుమానం అనేది ఉండొద్దు. తర్వాత అన్యాయం, తన సొంత ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకోవడం, ఇతరులను అన్యాయంగా చూడడం అనేది లీడర్కు అసలు ఈ లక్షణాలు కూడా ఉండొద్దు లీడర్ అనే వేదికెత్తుడు. తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనైనా అనాలోచిత నిర్ణయాలు, ఎట్టి పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకోకుండా నిర్ణయాలు అనేది తీసుకోవద్దు. లీడర్ అనేవాడు తన తోటి తన ఎంబడి ఉన్నటువంటి వాళ్ళను కూడా ఒక సభ్యులుగా ఆలోచన చేసి అలా నిర్ణయాలు అనేది తీసుకోవాలి. వాళ్ళ యొక్క అర్థాలు, వాళ్ళ యొక్క ఆలోచనలతోటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. తర్వాత తన దగ్గర ఉన్న సభ్యులతో మంచి సంబంధం లేకపోవడం, వారికి మద్దతు ఇవ్వకపోవడం. కొంతమంది లీడర్స్ దగ్గర కూడా రానియ్యరు కొంతమందిని, వాళ్ళు కూడా తప్పులు ఒప్పులు తీసుకొని వాళ్ళ దగ్గర ఉండాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే బాధ్యత వహించకపోవడం, తన తప్పులను అంగీకరించకపోవడం, బాధ్యతను ఇతరులపై మోపడం. తన తప్పులు చేసినా సరే తప్పైతేనేమో అవతలోడు చేసిండు, ఒప్పైతేనేమో నేను చేసినాడు అన్న రీతిలుగా లీడర్ అనేవాడు ఉండొద్దు అనేది మా యొక్క అభిప్రాయం. అంటే తప్పు చేసినప్పుడు ఆడు చేశాడు, ఒప్పు చేసినప్పుడు నేను చేసినాని చెప్పడం. కొత్త ఆలోచనలకు అవకాశం ఇవ్వకపోవడం, మార్పుకు భయపడడం, కొత్త ఆలోచనలను తిరస్కరించడం. ఒక మంచి నాయకుడు ఈ లక్షణాలను నివారించి తన జట్టు సభ్యులను ప్రేరేపించి వారిని విజయవంతం చేయడానికి ప్రయత్నించాలి అని చెప్పడం అనేది జరుగుతుంది. మనకు ఉన్నటువంటి ఈ యొక్క పరిజ్ఞానంతో మనం చెప్తున్నటువంటి విషయము, లీడర్ ఏ విధంగా ఉండాలి, లీడర్షిప్ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండొద్దు. ఈ ఒక్కసారి లీడర్స్ అనేవాళ్ళు ఆలోచన చేసుకొని ఉంటే, ప్రజలల్లా అమాయకమై ఉంటే ప్రజలు కూడా వారిని హర్షిస్తారు, వారికి మొక్కుతారు. ఇలాంటి విషయాలు కూడా మనము బేరీస్ వేసుకోవాలి. ఇక్కడ మొత్తం ఇక్కడ ఉన్నటువంటి విషయము అదే చెప్తున్నారు.
అత్యుత్తమం ప్రదర్శించవద్దు అని చెప్పేసి రేవంత్ గారు చెప్పడం అనేది కూడా జరుగుతుంది. నేను కూడా మేము కూడా అదే చెప్తున్నాము, ఈ విషయం అనేది జాగ్రత్తగా కొంచెం ఆలోచన చేసుకొని పని చేసుకోవాల్సినటువంటి లీడర్ యొక్క విషయం ఇది. ఇదంతా మళ్ళీ హైడ్రాకు సంబంధించినటువంటి విషయం. టోటల్గా ఇప్పటిదాకా మనం చదువుకున్నటువంటి విషయం ఇదంతా చూసినాం. ఇది ఈరోజు ఉన్నటువంటి, ఈరోజు జరిగినటువంటి పేపర్లో ఉన్నటువంటి విషయాలు. మరి కొన్ని రేపు మరి కొన్ని వీడియోలతోటి మేము ఎందుకు వద్దాము, పేపర్లలో ఉన్నాయి, చూస్తూనే ఉండండి. నవతా టీవీ మరియు N6 టెలివిజన్స్. జై హింద్, జై భారత్,